వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నా పేరు శ్రీయస్ కొల్లాపూర్ కాంగ్రెస్లో కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ ఇప్పటికే కొల్లాపూర్కి జూపల్లి కృష్ణారావు అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది అని చర్చ కూడా జరుగుతుంది అక్కడ ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పడానికి తాజా ఉదాహరణ కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ హర్షవర్ధన్ రెడ్డి కేసులో ఇరుక్కు ఉన్నారు ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కూడా కేసులో ఇరుక్కున్నారు కోకాపేటలో రెండు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని ఆక్రమిస్తూ వాళ్ళ మీద కేసు నమోదైంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ లోకల్ లీడర్ అన్నా కానీ స్థానికుల్లో అనేక వ్యతిరేకమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి అందులో భూ వివాదాలు భూములకు సంబంధించినటువంటి కొట్లాట్లు వీటన్నిటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటువంటి ఒక అపోహ అలాంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువగా కనిపిస్తుంది తెలంగాణ సమాజంలో ఇప్పుడు తాజాగా డైరెక్ట్గా కూకాపేటకు సంబంధించినటువంటి రెండెకరాల ముప్పై సెంట్లకు అక్కడ ఉన్నటువంటి భూమిని ఆక్రమించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వెళ్ళడం ఆయన మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం ఇవన్నీ కూడా కొల్లాపూర్ ప్రజలు చూస్తూ ఉన్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఓటర్లందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి గతంలోనే అనేకమైనటువంటి ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అలాగే ఎమ్మెల్యే మీద రావడం జరిగింది అనేది స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఇప్పుడు ఈ కేసునే ఒక పెద్ద అస్త్రంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అక్కడ కొల్లాపూర్ నుంచి రావు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అభ్యర్థిత్వం కోసం చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు ఆయన టికెట్ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నారు అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి జూపల్లి కృష్ణారావు తనకే టికెట్ వస్తుంది ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది అనేటువంటి ప్రచారాన్ని కూడా ప్రజల మధ్యకు తీసుకువెళ్తూ ఉన్నారు అయితే జగదీశ్వరరావు ఇటీవల కాలంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కొల్లాపూర్ తీసుకెళ్లి ఒక మీటింగ్ కూడా పెట్టించారు తన సత్తా ఏమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు కొల్లాపూర్ నుంచి ఎవరికి టికెట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీలో అనేది మాత్రం ఇప్పటికీ కూడా సందిగ్ధం అయితే కొనసాగుతూ ఉంది అయితే జూపల్లి కృష్ణారావు మాత్రం ఖచ్చితంగా తనకే టికెట్ అనేటువంటి ప్రచారాన్ని మాత్రం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అదే తరహాలో జగదీశ్వరరావు కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రచారం ఇద్దరు ఒకే సామాజిక వర్గం సో అక్కడ స్థానికులకు పరిచయం ఉన్నటువంటి లీడర్లకు కూడా అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది కొల్లాపూర్లో ఎవరు అభ్యర్థి అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ కనిపిస్తుంది తాజాగా జరిగినటువంటి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి కలిసి అంశంగా కూడా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పవనాలు అక్కడ వీస్తూ ఉన్నాయనకి కోకాపేటలో బయటకు వచ్చినటువంటి భూ వివాదమే ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కూడా కనిపిస్తుంది సాక్షాత్ రెండు ఎకరాల ముప్పై సెంట్ల భూమి కొన్ని కోట్ల రూపాయలు వచ్చేస్తుంది ఇటీవల కాలంలోనే కోకాపేటలో భూములను వేలవేయడం జరిగింది హెచ్ఎండిఏ అక్కడ ఎకరం వంద కోట్లకు వెళ్ళినటువంటి దాఖలాలు మనం చూసాం అంటే దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా విలువైనటువంటి భూమిని కబ్జా చేయించేందుకు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ ప్రయత్నం చేశారు అనేది డైరెక్ట్గా అందరికీ కనిపిస్తున్నటువంటి అంశం ఆ మేరకు కేసు కూడా బుక్ చేశారు అక్కడ ఉన్నటువంటి గోల్డ్ ఫిష్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగి శ్రవణ్ అని అతను కేసు నమోదు చేశారు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అలాగే ఎమ్మెల్యే మీద కేవలం కోకాపేటలో లో ఉండేటువంటి రెండెకరాల ముప్పై సెంట్లే కాదు నియోజకవర్గం పరిధిలో ఉండేటువంటి చాలా చోట్ల భూ కబ్జాలకు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు అనేది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు వీటినే కాంగ్రెస్ పార్టీ బలంగా వినిపిస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రచారానికి అస్త్రాలుగా మలుచుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచేటువంటి సీటుగా కొల్లాపూర్ కనిపిస్తూ ఉంది అందుకే అక్కడ పోటీ కూడా ఎక్కువగా ఉంది అభ్యర్థిత్వం కోసం అటు జగదీశ్వరరావు ఇటు జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది గెలిచే సీటుగా కొల్లాపూర్ కనిపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ అవుట్ అయినట్టేనా ఇక ఈ భూ వివాదం బయటకు వచ్చిన తర్వాత టోటల్గా బీఆర్ఎస్ పార్టీ కొల్లాపూర్ను మర్చిపోయేటువంటి పరిస్థితి అయినా అక్కడ జూపల్లి కృష్ణారావే అభ్యర్థితో ఖరారయ్యేటువంటి అవకాశం ఉందా లేదా జగదీశ్వరరావుకి వచ్చేటువంటి అవకాశం ఉందా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అక్కడ అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్